స్వస్తి స్వస్తిశ్రీ శుభకృతనామ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవై మూడు శుక్రవారం కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదగా చేరుతుంది రోజు ఈ రాశివారికి ఇంటా బయట అన్ని శుభాలే ఇంతకాలం పడిన శ్రమ ఒక కొలిక్ వస్తుంది చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు ఆర్థిక పరిస్థితి మొదట్లో నిరాశపరిచిన అవసరాలు తీరుతాయి బంధువులతో సఖ్యత ఏర్పడుతుంది పలుకుబడి మరింత పెరుగుతుంది ఆస్తి వివాదాలు కొలిక్కు వస్తాయి వాహనాలు స్థలాలు కొంటారు వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి విద్యార్థులు పోటీ పరీక్షలో విజయాన్ని సాధిస్తారు ఉద్యోగాల్లో ఉన్నత వర్గాల సహాయం అందుతుంది కళారంగం వారి కృషి కొంతమేరకు ఫలిస్తుంది శుభవార్తలు అందుతాయి వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు ఆత్మీయుల నుంచి ముఖ్య సందేశం అందుకుంటారు ఆకస్మిక ధనలాభం ఉంది వ్యాపారాలు ఉద్యోగాలు అనుకున్న రీతిలో సాగుతాయి విజయ అవకాశాలున్నాయి ఆర్థికంగా ఉత్తమ ఫలితాలు ఉంటాయి ఏకాగ్రత మిమ్మల్ని ఉన్నత స్థాయిలో ఉంచుతుంది ఆధ్యాత్మికంగా మంచి కాలం నడుస్తుంది ఉపద్రవాల నుంచి బయటపడతారు చంద్ర అనుగ్రహం మీకు కలిసొస్తుంది మీ చుట్టూ మీకు చేటు చేసే వ్యక్తులు ఉన్నప్పటికీ మీ ఆత్మ గౌరవమే మిమ్మల్ని నిలబెడుతుంది కుటుంబ సంబంధిత విషయాల్లో కాస్త భావోద్వేగపూరితంగా ఉంటారు అది మీ ఆత్మవిశ్వాసాన్ని మెరుగుపరుస్తుంది మీ అంతరంగం మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది కీలక విషయాల్లో మీ అంతరంగం చెప్పేది వినండి ఇష్టదైవ స్మరణ మేలు చేస్తోంది ఇక ఈ రాశివారికి ఈరోజు కుటుంబ సభ్యుల సహాయాలు దక్కుతాయి ఉద్యోగ జీవితం ప్రశాంతంగా గడుస్తుంది మీరు తలపెట్టిన పనులన్నీ సజావుగా పూర్తవుతాయి ఇక అన్నది అనుకున్న డబ్బు సమయానికి అందుతుంది ఇల్లు కొనే ఆలోచన చేస్తారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది బంధుమిత్రులతో చికాకులు పెరుగుతాయి త్వరలో పెళ్లి కుదిరే సూచనలు ఉన్నాయి కుటుంబంతో వివాహ శుభకార్యాలకు హాజరవుతారు విద్యార్థులు చదువులో సులభంగా ఫలితాలు సాధిస్తారు డాక్టర్ టెక్నాలజీ నిపుణులు సామాజిక సేవారంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు కోర్టు కేసులు చాలా నెమ్మదిగా నడుస్తాయి సామాజిక కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటారు ఆదాయానికి తగ్గట్టుగానే ఖర్చులు కూడా పెరుగుతాయి స్నేహితులతో ఇదివరకు ఏర్పడిన అపార్థాలు తొలగిపోతాయి సంతానం నుంచి శుభవార్తలు వింటారు ఆడపిల్లకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి విదేశాల్లో ఉన్న బంధువుల నుంచి మంచి వార్త అందుతుంది ఉద్యోగంలో పై అధికారుల మెప్పు పొందుతారు తోటి ఉద్యోగుల్లో కొందరు మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం ఉంది విద్యార్థులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంది ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి కోర్టు కేసులు సజావుగా సాగుతాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి